ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చాలని సిపిఎం పార్టీ రాజ్యం కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజ్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. రాజ్యం మండలం రాజయ్యపేటలో జరిగిన నల్ల జెండాలతో జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విభజన హామీలను అమలు చేయకుండా తుంగలోకి తొక్కారని చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను సైతం రద్దు చేసి నిరంకుశంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సత్యరావు శ్రీనివాసరావు శంకర్రావు తులసిరావు సత్యేశు శంకర్ లక్ష్మి సత్యవతి పవన్ తౌడు మొదలగు వారు పాల్గొన్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధికి కావలసినటువంటి నిధులన్నీ ఇస్తామని చెప్పి పత్రికల్లోని టీవీల్లోని వస్తున్నటువంటి ప్రచారం అది నిజమా అబద్ధమా అని చెప్పి ఈరోజు బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రకటించాలి. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో చెప్పినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈవేళ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేవిధంగా విభజన హామీల్లో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈవేళకి పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధుల కేటాయింపులో కానీ పాలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వడంలో కానీ వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపులో కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించిన ఏ ఒక్క అంశము కూడా ఈ రోజుకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మోడీ కానీ వాటి మీద